Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఎగ్జిట్ సర్వేలో ఏం చెప్పబోతున్నాయి? సర్వేలంటే సర్వేశ్వరుడు చేసినవి కావు, ఎవరికి వారిగా తమ ప్రతిభా పాఠవాలు చూపించి సర్వేలు చేసిన వారే. ఇందులో పెయిడ్ సర్వేలున్నాయని కూడా విమర్శలున్నాయి. ప్రీ పోల్ సర్వేలు ఒక ఎత్తు అయితే పోస్ట్ పోల్ సర్వేలు మరో ఎత్తు. సోషల్ మీడియా అంతా ఈ తరహా సర్వేలతో నింపేశారు. ఇప్పుడు అసలైన ఘట్టం ఆరంభమైంది. అందరూ ఆతృతగా ఎదురుచూసే కీలక సమయం దగ్గరకు వచ్చింది. అదే ఎగ్జిట్ పోల్ సర్వేల రిలీజ్. జూన్1న ఆఖరి విడత లోక్సభ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ సాయంత్రం 6 గంటలతో పూర్తవుతాయి. ఆ మరుక్షణం ప్రముఖ మీడియా ఛానళ్లలో వరుసపెట్టే ఎగ్జిట్ పోల్ సర్వేలు వచ్చేస్తాయి. దేశంలో ఎవరు గెలుస్తారన్నది ఒక ఆసక్తి అయితే, ఏపీలో ఎవరిది అధికారం అన్నది మరో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. ఎక్కువ మందికి ఏపీ మీదనే దృష్టి ఉంది. జగన్, చంద్రబాబు, ఎవరిది విజయం, జనాల మూడు ఏవైపు ఉంది అన్నది ఎగ్జిట్ పోల్స్ కొంతలో కొంతైనా విషయం చెబుతాయని అంతా ఎదురు చూస్తున్నారు. జాతీయ స్థాయి నుంచి ప్రాంతీయ స్థాయి వరకు ప్రముఖ సర్వే సంస్థలన్నీ ఎగ్జిట్ పోల్స్ని చేసి రిపోర్ట్లను చాలా రోజులుగా దగ్గర ఉంచుకున్నాయి. ఇందులో నుంచి కీలక సమాచారాన్ని వైసీపీ, టీడీపీ అధినేతలకు కూడా పంపించారని కూడా ప్రచారం సాగుతోంది. ఆ విధంగా కీలక పార్టీలకు ఎగ్జిట్ పోల్స్లో ఏం చెబుతారు, సర్వేలు ఏ విధంగా వస్తాయన్నది ఈపాటికే తెలిసిపోయిన విషయమని అంటున్నారు. అంటే జగన్కి, చంద్రబాబుకు జూన్1న వచ్చే ఎగ్జిట్ పోల్ సర్వేలలో మ్యాటర్ ఏంటన్నది ఇదమిద్ధంగా తెలుసని అంటున్నారు. ఇదిలా ఉంటే ఎగ్జిట్ పోల్స్ని చూసి టెన్షన్ పడవద్దని ఒక పార్టీ తన పార్టీ కేడర్కి దిశానిర్దేశం చేసినట్లుగా ప్రచారం అయితే సాగుతోంది. ఆ పార్టీ నేతలు డేలా పడకుండా అతి ముఖ్య సందేశం ఈ విధంగా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇకపోతే ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతాయన్న దాని మీద కూడా రకరకాలైన అంచనాలు, ప్రచారాలు ఉన్నాయి. ఏపీలో వార్ వన్ సైడ్ అయింది అన్నది ఎగ్జిట్ పోల్స్లో చెప్పబోతున్నాయట. అందరూ అనుకుంటున్నట్లుగా బొటాబొటీ మెజారిటీ అంటే 90 సీట్లకు అటు ఇటుగా రావడం జరగదని అంటున్నారు. గెలిచిన పార్టీ ఏదైనా 130కి తక్కువ లేకుండా రావచ్చని అంటున్నారు. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్లో అదే ఉంటుందని కూడా చెబుతున్నారు. ఇక ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీకి, అలాగే టీడీపీ కూటమికి కూడా అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్ సర్వేలు వచ్చాయని అంటున్నారు. అయితే ఎవరికి ఎక్కువ వచ్చాయి అన్నది ఇక్కడ పాయింట్. అంతేకాదు, ఎగ్జిట్ పోల్స్ సర్వేలను చేసిన ఆయా సంస్థలకి ఉన్న క్రెడిబిలిటీ కూడా ఇక్కడ మరో పాయింట్. అలాగే వారికి ఉన్న సక్సెస్ ట్రాక్ రికార్డ్ ఇవన్నీ పరిగణలోనికి తీసుకున్న మీదట జనాలు ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేది జూన్1వ తేదీ సాయంత్రం 6 దాటిన తరువాత ఒక అంచనాకైతే రావచ్చని అంటున్నారు. అదేవిధంగా ఎగ్జిట్ పోల్స్ సర్వేలన్నీ నిజమవుతాయా అంటే ఎక్కువ శాతం అయినట్లుగా ఇటీవల జరిగిన కర్ణాటక, తెలంగాణ ఎన్నికలు నిరూపించాయి. కాబట్టి జూన్4 కంటే జూన్1 మీదనే అందరికీ ఆసక్తి పెరిగిపోతోంది. మరో 48 గంటలలో ఎగ్జిట్ పోల్స్ సర్వేలు ఏపీలో పార్టీల జాతకాన్ని బట్టబయలు చేయవచ్చని అంటున్నారు. చూడాలి మరి, ఎగ్జిట్ పోల్ సర్వేలు ఎన్ని నిజమవుతాయో, ఎగ్జాక్ట్ పోల్ రిజల్ట్స్ని ఎన్ని మ్యాచ్ చేస్తాయో చూడాల్సి ఉంది.